में से कोई साथी कुछ कहना चाहते हो कुछ पूछना चाहते हो వైసీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు టీడీపీ నేత ఆలపాటి రాజా రైతుల్ని కాపాడాల్సిన ప్రభుత్వమే వారిని వేధిస్తోందని ఆరోపించారు రైతు భరోసా కేంద్రాలకు రంగులేసి పార్టీ కేంద్రాలుగా మార్చారని ఖరీఫ్ ప్రారంభమైన రైతులకు రుణాలు అందలేదని విమర్శించారు రైతులకు ఖర్చు చేసిన దానిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎంతమంది రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చారో చెప్పాలన్నారు రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయానికి ప్రభుత్వం మంగళం పాడిందని ఆలపాటి రాజా అన్నారు శ్రేయస్సే మా అని చెప్పినటువంటి వైసీపీ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విఫలమైందని చెప్పి నా యొక్క విజ్ఞప్తి ఎందుకు అంటే వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేసిన ప్రభుత్వం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి నా మనవి గత ప్రభుత్వం రుణమాఫీని అమలు చేసి రైతుని నష్టాల ఊపి నుంచి ఆవేదన నుంచి బయటకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే నాలుగో విడత ఐదో విడత రుణమాఫీ ఎన్నికల సందర్భంగా చేయలేకపోయిన గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఎందుకంటే రైతు అనేవాడు ఒక పార్టీకి చెందినవాడు కాదు వ్యవసాయం అనేది ఒక వర్గానికి చెందింది కాదు వ్యవసాయం మీద ఆధారపడ్డ ఈ రాష్ట్రంలో ప్రతి రైతుని కాపాడవలసిన బాధ్యత ఎవరైతే పాలకులుగా ఉన్నారో వాళ్ళందరి మీద ఉంది అని చెప్పి నా భావన అలాంటి రైతుని కాపాడలేకపోయింది రుణమాఫీని రద్దు చేయలేకపోయింది రుణమాఫీని అమలుపరచలేకపోయింది ఈ ప్రభుత్వం అంతేకాకుండా వడ్డీ రైతుని రజుగా చేస్తామని రైతు శ్రేయస్సే